హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీస్ అలర్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ సూప్ చూపించబోతున్నాను. వింటర్ స్టార్ట్ అయిపోయింది, చక్కగా వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది. ఆ తాగే సూప్ ఏదో చక్కగా మనం హెల్దీ సూప్ తాగితే కనుక మనకి బాడీకి ఎన్నో కావాల్సిన విటమిన్స్ వస్తాయి. దాంతో మీకు త్వరగా ఆకలి వేయదు, దాని మూలంగా మీకు వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు అది ఏంటో చూద్దాం. జొన్న పిండి ఉంది కదా, జొన్న పిండితోటి మనం ఈరోజు సూప్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు రాగి పిండితోటి సూప్ ఎలా తయారు చేసాలో చూపించాను, ఇప్పుడు అలాగే జొన్న పిండితో కూడా సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సూప్ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పిక్స్ పెట్టాను, దాని ప్రకారం అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక బౌల్లో 2 స్పూన్స్ జొన్న పిండి తీసుకుని దానిలో 1/2 కప్ వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. తర్వాత దీంట్లో ఇంకొక 2 కప్స్ వాటర్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని దాంట్లో జింజర్ గార్లిక్ పీసెస్ వేసి ఫ్రై చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ ఒక్కొక్కటే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ వేసుకుందాం, బీన్స్ కూడా వేసుకుందాం, తర్వాత బఠానీ వేసుకుందాం, తర్వాత క్యాబేజ్ కూడా వేసుకుందాం. వెజిటబుల్స్ అన్నీ వేసి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి చక్కగా కలుపుకుని లిడ్ పెట్టి 3 మినిట్స్ పాటు సిమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా, ఈ వెజిటబుల్స్ ఉడకటం కోసం అని చెప్పి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లో పెప్పర్ సోయా సాస్ కూడా వేసి వెజిటబుల్స్ కుక్ అయ్యే వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం. సోయా సాస్ లేకపోయినా పర్లేదు, అది వేసుకోకుండా కూడా ఈ సూప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కలిపి పెట్టుకున్న జొన్న పిండి వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేసుకుందాం. తర్వాత వెనిగర్ కూడా వేసి బాయిల్ చేసుకుందాం. వెనిగర్ లేకపోతే కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. తర్వాత సాల్ట్ పెప్పర్ పౌడర్ చెక్ చేసుకోండి, మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. నేను ఈ సూప్ని ఇంకా హెల్దీగా చేయడం కోసం చెప్పి దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ కాదు, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. సూప్లో పైన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా తగలటం కోసం అని చెప్పేసి కొన్ని కార్న్ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను. ఇది కూడా ఆప్షనల్లో, మీకు కావాలంటే వేసుకోండి, లేదా ప్లెయిన్ సూప్ కూడా తాగొచ్చు. వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలసకున్నా కానీ ఆరిపోయిన తర్వాత చిక్కగా అయిపోతుంది. మీకు ఇంకా చిక్కగా కావాలంటే 1/4 కప్ వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. సో మనం ఇంట్లో హ్యాపీగా హెల్దీ సూప్ చేసుకుని వేడివేడిగా ఈ వింటర్ని ఎంజాయ్ చేద్దాం. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బై అండ్ టేక్ కేర్.